अंदर नमस्ते अंडी ना पेरु बोले शावली नेनु म्यूजिक डायरेक्टर ने ईरोजु शरपंजरम अनेटुवंटि सिनिमा गुरिंची नेनु गज्वेल वेणन्न स्टूडियो की रावडं जरिगिंदी ना चेत कूडा म्यूजिक डायरेक्टर मल्लिक एमवीके चाला अद्भुतमैनटुवंटि संगीत दर्शकुडु आयन ई शरपंजरम अने सिनिमाकु आयन संगीत दर्शकत्वं वहिंचाडु दानिकि अन्नि रकालुगा మానసికంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుండె ధైర్యంగా ఒక కళా సహృదయంగా వాళ్ళతో మమేకమై నవీన్ కుమార్ గట్టు హీరో మరియు దర్శకుడు ఈ సినిమాకి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ అలాగే మస్తాన్ సిరిపాటి డిఓపి చాలా అద్భుతమైనటువంటి కెమెరామెన్ శరపంజరం అనే సినిమా ఎంత న్యాచురల్ అంటే జనరల్గా ఎవరు ఒక సినిమా గురించి మాట్లాడాలంటే ఇవన్నీ పాజిటివ్‌గా మాట్లాడాలి గొప్పగా చెప్పాలి అనుకుంటారు కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తానా శరపంజరం అనే సినిమా నేచురల్‌గా హీరోయిన్ బొగ్గుతోని పళ్ళు దొంగతది అంటే మనం చిన్నప్పుడు ఊర్లల్లో ఒక గంగిరెద్దులు ఆడించేట అతరు ఎలా ఉంటారు ఆ తర్వాత ఒక మామూలుగా జనరల్‌గా ఒక నాట్యం చేసే అమ్మాయిలు ఊర్లల్లో ఇళ్ళల్లో ఎలా ఉంటారు అనేటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఒక జోగిని క్యారెక్టర్ ఆమె జోగిన్లు అంటే ఆ రోజుల్లో మీకు తెలుసు ఊర్లల్లో వాళ్ళు ఏ రకంగా ఒక పంజరంలో చిక్కున్నటువంటి రామచిలుకలాగా బలవుతూ ఉంటారు అందరి ఇళ్ళల్లోకి వాళ్ళు సానిగా వెళ్ళడం వాళ్ళ యొక్క వాళ్ళను యూజ్ చేసుకోవడం అట్లాంటి దారుణమైనటువంటి అప్పటి రోజుల్లో ఉండేది ఆ రోజుల్లో అలాగే ఒక గంగిరెద్దుల వాడికి అమ్మాయికి ఎలా లవ్ అయింది ఏం జరిగింది అన్నటువంటి ఇతివృత్తంతో ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని మీ ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు అందిస్తారు నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి ఇది మంచి కళాఖండాలు ఇవి నాకు నేను చాలా ఫీల్ అయ్యాను అంటే ఇందులో పాటలు విన్నాను ఈ సినిమాలో శరపంజరం సినిమాలో పాటలు కానివ్వండి ఇందులో ప్రతి ఒక్క సీను ఒక సీన్ అయితే 5 నిమిషాల పాటు సింగిల్ టేక్లో మస్తాన్ సిరిపాటి నిజంగా కెమెరామెన్ ఆయన పనితనం చాలా బాగా చేశాడు ఆయన ఆ హీరోయిన్ కూడా అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేసింది అమ్మాయి న్యాచురల్గా అంటే ఒక సినిమాలో హీరోయిన్ అంటే ఒక అందమైన అమ్మాయి లేకపోతే ఒక అందమైన అబ్బాయి ఇలా ఉండాలి ఇలా ఇలా మేకప్ చేసుకుని ఇట్లా కాకుండా నిజంగా ఒక న్యాచురల్గా ఎలా ఉంటారో అలాగే వీళ్ళు న్యాచురల్గా చేయడం జరిగింది ఆ 5 నిమిషాల సీను రక్తి కట్టించే విధంగా నిజంగా ఆ సీన్ చూస్తానికైనా కూడా ఈ సినిమా అంటే ఈ సినిమా ఆద్యంతం కూడా అద్భుతంగా ఉంటుందని నాకు ఓన్లీ కొన్ని వీళ్ళు నాకు వీడియోలు చూపించడం జరిగింది పాటలు వినిపించడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ నాకంటే నాకు సీతాకోకచిలుక బాగా ఇష్టమైన సినిమా ఆ రోజుల్లో నాకు నిజంగా ఆ సినిమాను మళ్ళొక్కసారి నాకు కళాత్మకంగా నాకు గుర్తుకు తీయడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ అందరికి కూడా అంటే ఈ సినిమా గురించి మాట్లాడతా అంటే ఇక మాటలు సరిపోవు ఇక పోతా అంటది ఊస కోత పోతానే ఉంటుంది అంత బాగుంది నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీ అందరికీ కాబట్టి ఓకే ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఒక కళా హృదయం ఉన్నటువంటి ప్రతి మనిషి ఒక ప్రేమ హృదయం ఉన్నటువంటి ప్రతి అమ్మాయిలు ప్రతి అబ్బాయిలు చూడాలంటున్నట్టు సినిమా పంజరంలోంచి నీ బయటికి వచ్చి జీవితం నివృత్తి చేసుకోవడానికి ఎలా ఉంటుంది అనేది చివరికి ఏమైంది అనేది కూడా చాలా అది నేను చెప్పను ఎందుకంటే అది మీరు చూడాల్సిందే అది స్వయంగా చూసి ఫీల్ అవ్వాల్సిందే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఈ యొక్క క్రూ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ గుడ్ లక్ లవ్ యూ మీ బోలేశావళి